క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా దేవాది దేవుడు బైబిల్లో రాయించిన ఎన్నో జ్ఞానయుక్తమైన సంగతులు ఈరోజు మనిషి కంటికి చదివిన అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఎన్నో మాటలు చెవికి వినబడుతున్నా అవి అర్థం కాని పరిస్థితుల్లో వినబడుతున్నాయి ఇలాంటి దేనస్థితిలో దేవుని వాక్యము మనుషులకు పట్టనంతగా మారిపోవటం అనేది చాలా విచారకరం ఎందుకంటే మనుషులు తృణీకరణ అనేది సర్వసాధారణమైపోయింది అంటే దేవుని మాటలను పట్టించుకొనని వారుగా మారిపోయారు దేవుని మాట వినబడుతున్నా పెడచివిని పెట్టేవారుగా ఆరంభం నుంచి ఆది మానవుని నుంచి అది ఒక అలవాటుగా మారిపోయింది ఏ మాట అయితే తండ్రి తన పిల్లలతో చెప్పి మీరు నా మాట ప్రకారంగా బ్రతకాలి నా మాటను గౌరవించాలి నా మాటను అనుసరించాలి అని చెప్పాడో ఏదేను తోటలో ఆ మొదటి మాటనే మనిషి తృణీకరించారండి దేవాది దేవుని మాటలు మనుషులు కొన్ని సందర్భాల్లో తెలియకుండానే తృణీకరిస్తూ ఉన్నారు ఆయన మాటలు ఒకవేళ తృణీకరించబడితే తన మనసులో ఎంత నొచ్చుకుంటాడో అన్నది పిల్లలుగా వీరు ఎరుగలేకపోతున్నారు దేవుడు ఈ మహాజ్ఞానపు మాటలు వ్రాయించడానికి గల కారణం మీరు ఆయన మాటల ప్రకారంగా ఒకళ్ళు నడుచుకుంటే తన ఎదుకు చేరుకుంటారు అని తన మాట ప్రకారంగా మీరు అనుసరిస్తే తనకిష్టులుగా తన హక్కును చేరిపోతారు అని ఏ మాటనైతే వినాలో ఏ మాటనైతే అనుసరించాలో అదే మాటను వినని వారిగా విననొల్లని ప్రజలుగా అపవాది మారుస్తూనే ఉందండి అంటే దేవునికి దానికి ఉన్న వైరంలో తన పిల్లలైన మనం దేవుని మాటలను నిరాకరించేవారుగా మారిపోవాలి అన్నదే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఆయన మాటలు నిరాకరింపబడితే మనం చేరేది ఆయనతో కాదు తిరిగి రాని తండ్రిని చూడలేని ఒక దారుణమైన లోకానికి మనం వెళ్ళిపోతాం ఇక ఎన్నడనూ మనం ప్రభువుని చూడలేము శాశ్వత కాలం అనంతకాలం చావులేని ఆత్మకాలం తండ్రిని చూడలేని దౌర్భాగ్య పరిస్థితిలోనికి మనం దిగజారిపోతామండి అలాంటి పరిస్థితిలోనికి మనుషులు జారిపోకుండా ఉండాలని దేవుని హెచ్చరిక మాటలు ఎప్పుడూ మనకు వినబడుతూనే ఉంటాయి అవిధేయులైన వారి యొక్కకు కూడా ఆయన వెళ్ళి మాట్లాడుతూనే ఉంటాడండి మనుషుల ద్వారా ఆయన ప్రకటనలు చేస్తూనే ఉంటాడండి ఆయన ప్రకటనలు మనుషుల ద్వారా ప్రకృతి ద్వారా నిత్య ప్రకటన అంటారు దాన్ని నిత్య రాజ్యసు వార్త అంటారు దాన్ని దీనిని గుర్చిన సమాచారం ప్రజలకు ఎల్లప్పుడూ దేవుడు అందిస్తూనే ఉన్నాడు కానీ దాన్ని వాళ్ళు ఎంతమంది అది చెవిని పెట్టేవాళ్ళు ఎంతమంది ఆలోచించండి ఈరోజు దేవుని మాటలకు మనుషులు విలువనిస్తున్నారా దేవుని మాటలంటే హేళన దేవుని మాటలంటే హాస్యాస్పదం దేవుని మాటలంటే అగౌరవం ఇవే కదండి మనుషుల్లో ఉన్నవి ఈరోజు సోషల్ మీడియాలో కూడా దేనికి ఎక్కువ వ్యూస్ దేనికి ఎక్కువ వైరల్గా మారటం దేనిని మనం చూస్తాం చెప్పండి దేవుని మాటలుగా ఎక్కడో దేవుని మాటలు అణగారిపోయాయండి ఎందుకంటే అదంతా వాడి హబ్ వాడి వల వాడి వలలో ఒక పనికిరాని ఒక చెత్త ఒక సినిమా లాభాల కోసం ఒక వ్యాపారి రిలీజ్ చేస్తే కొన్ని క్షణాల్లోనే కొన్ని కోట్ల వ్యూస్ కొన్ని రోజుల్లోనూ కొన్ని మిలియన్ల వ్యూస్ అందులో మనుషులకు నేర్పించే పాఠాలు ఏంటి చెప్పండి ఒకరు చంపుకోవటం ఒకరిని గూర్చిన దారుణమైన విషయాలు లేదంటే ఒకరు చెప్పే ఊత పదాలు ఏమంటే వైరల్ అవ్వడం అంటారు చూసారా అర్థం పర్థం లేని వాటిని అంటే ఎందుకు సమాజంలో వాటికి ఆసక్తి చూపుతున్నారు అంటే అపవాది వారిని ఆ విధంగా నడిపిస్తుంది అయిపోయే అని ఎవరన్నా అన్నారనుకోండి ఇంకా అదే కదులుతుంటుందండి అయిపోయిందని ఏమైపోయిందో తెలియదు ఎందుకు అన్నారో తెలియదు ఏమండి ఈ మధ్యన వైరల్ అయిన కొన్ని విషయాలు మనకు తెలుసు ఏమండి ఎవడైనా ఫసక్ అన్నాడు అనుకోండి ఎందుకు ఫసక్ అన్నాడో తెలీదు దాని అర్థం ఏంటో తెలియదు ఆ పదం మీరు వినే ఉంటారు ఎందుకంటే ప్రతి వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదండి ఏమండి ఒక ఆడదే కానీ ఒక మగవాడే కానీ ఒక అసందర్భమైన సంగతి ఏమండి సంధి ప్రేలాపనలు అంటారు వాటిని పనికిరాని మాటలు ఎవరో మాట్లాడిన విషయాలు ఎవరో చేసిన చేష్టలు క్షణాల మీద ప్రజల మధ్య పాక్కుకుంటూ వెళ్ళిపోతున్నాయండి కానీ దేవుని మాటలు మీరు అరిచి గీపెట్టినా కొన్ని వందల వేల షేర్లు చేసినా చూడరు ఏది వారికి భవిష్యత్తులో ప్రయోజనకరమైనదో అది మానవ జాతి నిర్లక్ష్యం చేస్తుందండి ఎందుకంటే తృణీకరించటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య దేవుని మాటను తిరస్కరించటం అనేది మానవాళికి అలవాటుగా మారిపోయిన విద్య అది ఎవరు నేర్పించవలసిన లేదు అంటే దేవుడు తన మాటల విషయమై ఇలాంటి వాటిని చూస్తున్నప్పుడైనా ఏమనుకుంటాడు ఎవరి మాటలను లక్ష్య పెడుతున్నారు మీరు నా మాటలను మీరు లక్ష్య పెట్టగలుగుతున్నారా ఒక హీరో ముఖానికి రంగు వేసుకొని ఒక పోస్టర్లో కనబడితే అది గొప్పగా చెప్పుకుంటున్నారు ఏమని మా మా హీరో కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో ఇన్ని కోట్ల వ్యూ సాధించాడు ఏం సాధిస్తాడు దానివల్ల పేరా ఏం పేరు ఎంతవరకు ఉంటుందో పేరు నువ్వు చచ్చినంత వరకు ఫేమ్ నేమ్ ఎంతకాలం అండి ఉంటాయి ఇవన్నీ ఎందరో మనకు ముందున్న నామాన్ని ఘడించిన వాళ్ళు నామంలో గొప్ప గొప్ప వీరత్వాన్ని చూపించిన వాళ్ళు మట్టి కలిసిపోయారు పేరు చెప్తే వణికిపోయిన వాళ్ళు రాజ్యాలు గడగడలాడిన పేరు కూడా అలాంటి పేర్లు కలిగిన వ్యక్తులు చచ్చారు ఇప్పుడు మర్చిపోయింది సమాజం వాళ్ళని అంటే మీకు మీరు కేవలం సమాజానికి గుర్తుండేది మీరు బ్రతికున్నంత వరకే చచ్చాక మీ వాళ్ళే మర్చిపోతారు ఈ సమాజం మర్చిపోతుంది మీరు ఎన్ని చేయండి గుండి కోసి రక్తాన్ని ధారపోసినా ఈ సమాజం కోసం ఈ సమాజానికి ఉన్న ఒక అవలక్షణం మరిచిపోవటం మర్చిపోతుంది అంటే మీరు గడించే ఏదైనా మీకు శాశ్వతం కాదు ఒకవేళ ఒకడు రికార్డు బద్దలు కొడితే ఈ రికార్డును బద్దలు కొట్టినవాడు మరొకడు వస్తాడు ఐదు నిమిషాల్లోనూ పది కోట్ల వ్యూ సాధిస్తే రెండు నిమిషాల్లో ఇరవై కోట్లు సాధించినోడు వస్తాడు తర్వాత ఏది శాశ్వతం అనుకుంటున్నారు చెప్పండి లోకానికి అర్థం కావటం లేదండి మహాజ్ఞానం యొక్క పరమార్థం అర్థం కావటం లేదు దేవుని మాటలలోని ఔన్నత్యం అర్థం కావటం లేదు అరవై ఏళ్ళు ఉండి చిన్ని ఖ్యాతి కోసమే వెంపరలాడిపోతుంది సమాజం అంటే నేను కనబడాలి నేను ప్రజల మధ్య పరిచయం కావాలి ఏమండి ఈరోజు వాక్యం కూడా చాలామంది ప్రజల మధ్య మెప్పు కోసం పేరు ప్రఖ్యాతల కోసం చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అది వాళ్ళ మనస్సులకు తెలుసు అంటే నేను షార్ట్ పీరియడ్లో తక్కువ వ్యవధిలో ప్రజలకు నేను పరిచయం కావాలి ఎటువంటి దుర్గుణాలు ఉన్నాయి చాలామంది బోధకులైన వాళ్ళకి అంతేగాని నా దేవుని మాటలు ప్రజల మధ్యకు నేను తీసుకుని వెళ్ళాలి అన్న భావనతో చెప్పేవాళ్ళు కొద్ది మంది అండి వేళ్లపైన లెక్కబెట్టుకునేవదే వాళ్ళ సంఖ్య అంటే ఏదో విధంగా ప్రజల మధ్య మెప్పు కావాలి ఎంతకాలం గుర్తిస్తుంది సమాజం ఎంతకాలం ప్రేమిస్తుంది ఈ సమాజం నేను మరిచిపోతారు వాళ్ళు నువ్వెంత సాధించినా మరిచిపోతారు నువ్వెన్ని చేసినా మర్చిపోతారు వాళ్ళు అలాంటిది మరిచిపోయే సమాజం కోసం మరిచిపోయే మానవాళ్ళి కోసం ఏదో సాధించాలి అనుకోవడం ఏంటండి మర్చిపోలేని దేవుని సన్నిధి కోసం అక్కడికి వెళ్ళే ఆ మహాలోకం కోసం శాశ్వత కాలం ఉండే ఆ లోకం కోసం కదా ఏదైనా సాధించాలి అనుకోవాలి కానీ ఈ ఉద్దేశాలే మనుషులు మదిలో నుంచి చెరిగిపోయండి లేవు లేవండి ఎందుకంటే మనిషి అనుకుంటాడు తానేది చాలా గొప్పవాడు అనుకుంటాడు ప్రతివాడు వాడు ఒక మౌనార్కును అనుకుంటాడు ప్రతివాడు నేనే చాలా గొప్పవాడిని అనుకుంటాడు ఎదుటవాడిని చాలా చిన్న చూపు చూస్తారు ఆ వీడెంత వీడేమాత్రం బయటికి ఎక్స్పోజ్ చేయడు బయటికి ఎక్స్పోజ్ చేయడండి తన మనస్సులో తను అనుకుంటాడు ఎందుకంటే బయటికి చెబితే అసహించుకుంటారేమో తిడతారేమో అని చెప్పి తన మనస్సులో తాను చాలా గొప్పవాడి నేను నన్ను మించినోడు లేడు ఎదుటవాడిని చాలా చిన్న చూపు చూస్తాడు కానీ ప్రియులరా మనుషులు ఒకవేళ మిమ్మల్ని తృణీకరించిన మనుషులు అందరూ కూడా మిమ్మల్ని కాదనుకున్నా మిమ్మల్ని అక్కుని చీర్చుకునే దేవుడు ఉన్నాడు ఆయన మీకు ఇచ్చే స్థానం శాశ్వతమైనది ఆయన మనస్సులో స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అన్న ఆలోచన మనుషులకు రావాలి ఎందరికి ఎందరికొందది ఈ దేశం గుర్తిస్తే చాలు అనుకునే వాళ్ళు కొందరు ఈ రాష్ట్రం గుర్తిస్తే చాలనుకునే వాళ్ళు కొందరు ఈ జిల్లా వాసులు గుర్తిస్తే చాలనుకునే వాళ్ళు కొందరు ఈ గ్రామవాసులు గుర్తిస్తే చాలు అనుకునే వాళ్ళు కొందరు పది మంది గుర్తింపు పొందితే చాలనుకునేవాళ్ళు మరికొందరు వాళ్ళ గుర్తింపు ఎంతకాలం ఉంటుంది చెప్పండి మనల్ని గుర్తించవలసింది దేవుడు మనం ఎల్లప్పుడూ ఆయన మదిలో నిలిచుండిపోవాలి ఆయన మనల్ని గుర్తించాలి ఏంటి లోకం కొన్ని సందర్భాల్లో లోకం మిమ్మల్ని తృణీకరించవచ్చు ఆ వీడంతా వీడు పెద్ద చెప్పొచ్చాడులే ఎందుకంటే ఈరోజు మనుషులకున్న ఒక దారుణమైన అవలక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళని తృణీకరించటం వీడే మాత్రపు వాడులే పరాయి స్త్రీతో కానీ పరాయి పురుషులతో కానీ పరాయి మనుష్యులతో కానీ ఒక వ్యక్తి వ్యవహరించే విధానం ఈమెంత వీడెంత దేవుడు మిమ్మల్ని అనుకోవాలి ఈ లోకం ఒకళ్ళు మమ్మల్ని తృణీకరించినా కాదన్నా దేవుడు గుర్తింపు కోసం మీరు ఆరాటపడాలి ఒక సందర్భం యేసుప్రభు వారు చెబుతూ చాలాసార్లు మీరు చదువుకున్న ఉపమాన రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో లోకారాసన సువార్త బైబిల్ తెరిచి చూడండి లోక సువార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం చూడగలిగితే లోకారాసన సువార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని చూసారు మనుషుల్లో ఎలాంటి క్యారెక్టర్ ఉంటుంది మేం చాలా గొప్పోళ్ళం తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానం చెప్పాడు ఇద్దరు ప్రార్థన చేయటం కోసం మీకు తెలుసు కదా ఎవరైతే తృణీకరించాడో వాణ్ణి దేవుడు తృణీకరించాడు అదే కదండి నీ సందర్భంలో ఒకడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు మహాభక్తుడుగా ఒక ఆయన తను తను తగ్గించుకొని నేను పాపిని తండ్రి అని ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నాకు శక్తి చాలదు అనుకొని వినమ్రుడుగా ప్రార్థన చేస్తున్న వ్యక్తి మరొక ఆయన దేవుడు ఎవరిని ఆయన స్వీకరించాడు ఎవరిని స్వీకరించినట్లుగా ఉంది చూడండి కిందకి వెళ్ళండి పదమూడు వచ్చును అయితే శుంకరి దూరం కనులుచుండి ఆకాశం వైపు కనులు ఎత్తుటకైనా నువ్వు ధైర్యము చాలాగా రొమ్ము కొట్టుకుని చూదేవా పాపని నన్ను కరుణించుమని పలికెను అందరికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తృణీకరించిన వారిని దేవుడు తృణీకరించాడు మర్చిపోకండి తృణీకరించటం మనుష్యులను మనుషులను తృణీకరించటం మనుష్యులను మనుషులను తృణీకరించటం అండి ఒక మంచి మాట చెప్పానుకోండి వినరు తృణీకరణ నువ్వు మాకు చెప్పొచ్చావులే నువ్వేంటో మాకు తెలీదా చాలామంది మనస్సుల్లో ఈ రాంగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుందండి ఎవరైతే ఎదుట వారిని తృణీకరించారో మీరు దేవుని దృష్టిలో తృణీకరింపబడ్డారని తెలుసుకోవాలి దీన్ని తృణీకరించడం అనేది పెద్ద ఫ్యాషన్ అనుకోకండి లేదా మీరేదో పెద్ద ఉన్నతులు వాళ్ళని మీరు ఫీల్ అవ్వకండి మీకు తెలియని రహస్యం ఏంటంటే ఎవరినైతే మీరు తృణీకరిస్తున్నారో తృణీకరించిన వారి సంగతి పక్కన పెట్టండి ముందు మీరు దేవుని దృష్టిలో తృణీకరించబడ్డారు అదే కదా ఈ సందర్భంలో జరిగింది ఇతరులను తృణీకరించి కొందరితో ఇతరులను తృణీకరించి కొందరితో అని మాట చెప్పాడు నువ్వెంత వేషధారణతో ప్రార్థన చేసినా నువ్వు రిజెక్టెడ్ నా దృష్టిలో నిన్ను నేను నిరాకరిస్తున్నాను అంటున్నాడు మీరు ఎవరిని తృణీకరిస్తున్నారా ఎవరినైనా దేవుని మాటనే తృణీకరిస్తున్నారా సామెతలు గ్రంథంలో ఒక మాట చూద్దాం సామెతలు గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చినా చూడండి ప్రియులన సామెతలు గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చినావు ఏమంటున్నాడు అక్కడ తన పొరుగువాణిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు కొంతమందిని చూడండి బయటకు చెప్పరండి ఇలా పైనుంచి కిందకు చూస్తారా చాలి అంటే ఆ చూపులోనే విషపు చూపు అంటారు దాన్ని ఎవరైనా మన ఎదుటి ఒకళ్ళు యోగ్యులుగా కనబడినా వాళ్ళని చూపులతో వాళ్ళని తృణీకరించడం మాటతో తృణీకరించడం తర్వాత అండి చెప్పదులే పో అని ముఖం మీద అనేవాళ్ళు కొందరైతే తమ మనస్సులలోనే చూపులతోనే తృణీకరించేవారు మరికొందరు అలాంటి వారిని గురించి దేవుడు ఏమంటున్నాడు చదవండి ఆ మాట తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు అని నీకు బుద్ధి లేదురా తృణీకరిస్తున్నావు అంటే అది నీకు అలవాటు అయిపోయింది కదా అలవాటు అయిపోయింది కదా నిరాకరించటం అనేది తృణీకరించటం అనేది నీకు అలవాటైంది కానీ మనుషులను తృణీకరించిన డోంట్ కేర్ పట్టించుకోకండి దేవుడు నిన్ను తృణీకరించకూడదు ఈ లోకం అంతా మనల్ని తృణీకరించినా పర్వాలేదు కానీ దేవుడు మనల్ని తృణీకరించకుండా చూసుకోవాలి ఆయన వాక్యాన్ని మనం తృణీకరించకుండా చూసుకోవాలి ఆయన వాక్యాన్ని మనం నిరాకరించామా తృణీకరించామా దేవుడు మనల్ని తృణీకరించినట్టేనండి కాదనుకున్నట్టేనండి దూరం చేసుకున్నట్టేనండి మన బుద్ధిహీనులనండి అదేనండి వాక్యం చెబుతుంది కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన చూడండి నూట పంతొమ్మిదవ కీర్తనలోని నూట నలభై ఒకటవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తనలోని నూట నలభై ఒకటవ వచనంలో దేవుడు హే మాట్లాడుతు భక్తుడు మాట్లాడుతున్నాడు నేను అల్పుడును నిరాకరింపబడిన వాడను నేను ఆయనను నీ ఉపదేశములు నేను మరువను అంటున్నాడు చూడండి నేను నిరాకరింపబడిన వాడు కానీ నీ ఉపదేశాలు నేను మర్చిపోనయ్యా ఈ లోకంలో నేను నిరాకరించినా పర్వాలేదు కాదనుకున్నా పర్వాలేదు ఏమంటే ఎన్నో సందర్భాల్లో మన వాక్యం చెబుతుంటే ఎందరూ మనం తృణీకరించట్లేదు చెప్పండి ఒకళ్ళు నిజంగా దేవుని మాటలకు సంబంధించిన పోస్ట్ ఒకళ్ళు కనబడ వెంటనే రిజెక్టెడ్ మనుషులు చూస్తారా మీరు ఫేస్బుక్లో పెడుతున్నారేమో గ్రూపులో పెడుతున్నారేమో ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారేమో యూట్యూబ్లో పెడుతున్నారేమో ఎంతమంది చూస్తున్నారు చూడటం లేదని మీరే నిరుత్సాహపడాల్సిన పని లేదు జనం ఒకవేళ మిమ్మల్ని తృణీకరిస్తే నిరాకరిస్తే రిజెక్ట్ చేస్తే మీరు మాత్రం ఏం మర్చిపోకూడదట నేను తృణీకరింపబడిన వాడను నిరాకరింపబడిన వాడను అల్పుడను ఆయనను నీ వాక్యాన్ని మాత్రం నేను మర్చిపోనయ్యా మీరు మాత్రం దేవుని వాక్యాన్ని మర్చిపోకండి ఆయన మాటలను మాత్రం మీరు తృణీకరించకండి లోబడి ఉండండి ఆయన మాటలను మీరు నిరాకరిస్తే ఆయన మిమ్మల్ని నిరాకరిస్తాడు ఆయన మాటలను మీరు స్వీకరించి గౌరవిస్తే ఆయన మిమ్మల్ని సన్మానిస్తాడు దేవుడు మిమ్మల్ని సన్మానిస్తాడండి మరి సన్మానించాలి అంటే ఆయన వాక్యాలను గౌరవించండి ఆయన మాటలు చెబుతున్న వాళ్ళని గౌరవించండి రా వ్యక్తులని తృణీకరించే మీరు కొంతమంది ప్రసంగాలు కొంతమందికి పడవండి ఏ ఎందుకు ఎందుకనండి ఆయన చెప్తే మాకు వినబుద్ధి ఇదండి కాలేని దేవని చెబుతున్నాడా తప్పులేమని చెబుతున్నాడా నీకేం తెలుసుని తృణీకరిస్తున్నావు పాము కొంతమంది చాలా బాధపడుతుంటారండి ఏంటండి మా మాటలు వినటం లేదు వీళ్ళు మేము చెబుతుంటే ఎందుకండి వీళ్ళు నిరాకరిస్తున్నారు నిరుత్సాహపడకండరా ఎందరో నిరాకరించబడ్డారు ఎందరో తృణీకరించబడ్డారు దేవుని మాటలు తీసుకువెళ్ళని ఎందరో ఈ లోకం లోకం దృఢీకరిస్తుంది పనికి మారిన ఏమండి లోక సంబంధమైన మనుషులులను స్నేహిస్తుంది లోకం ఆసక్తితో ఎదురు చూస్తుంది అనుసరిస్తుంది ఒక పనికి మాలని నటుని అనుసరిస్తుంది ఒక పనికి మాలని వ్యక్తిని అనుసరిస్తుంది వాళ్ళు చేసిన చేష్టలను అనుసరిస్తారు అవి వైరల్ అవడం అంటే వాడు చింపుకుంటే వీడు చింపుకుంటాడు వాడు జుట్టు జరుపుకుంటే వీడు జుట్టు జరుపుకుంటాడు ఏమండి వాడు అలవాటు మాట మాట్లాడితే వీడు అలవాటు మాట మాట్లాడతాడు అంటే ఏంటి స్వీకరించటం మరి దేవుని మాట ఆ దీన్ని మనం స్వీకరించాలా ఏంటి దేవుని మాట ఎప్పుడైనా వైరల్ అయిందా మీరు చెప్పండి దేవుని మాటలు ఏ రోజైనా వైరల్ అవుతాయా వైరస్ మాటలు మాత్రం వైర వైరల్ అవుతాయి ఎందుకంటే వాడే అపవాది వాడు వాడు మాటలే వైరల్ వాడి చేతలే వైరల్ ఈ సమాజానికి నిరుపయోగమైన వాటిని ప్రజల మధ్య ఓ విపరీతంగా షేర్లు లైకులు షేర్లు లైకులు దేవుని వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళు పని దేవుని మాటలను మీరేమైనా స్వీకరిస్తున్నారు పని బయట లోకం సంగతి వదిలేయండి లోకం ఎప్పుడు కూడా దేవుడు అంటేనే పడదా దానికి కనీసం దేవుని భక్తులు ఎదుగుతున్న మీరైన సేవకుని మాటలు దేవుని మాటలు మీరు వింటున్నప్పుడు దాన్ని మీరు అంగీకరించగలుగుతున్నారా వినటం అంటే కాళ్ళు చేతులు కట్టుకొని వినటం కాదు విధేయతతో మీ మనస్సులో దాన్ని స్వీకరించగలుగుతున్నారా లేదా రిజెక్ట్ చేస్తున్నారా చాలే చెప్పావు కానీ అని ఏమైనా మనసులో అనుకుంటున్నారా అలా అంటే దేవుని తృణీకరణకు మీరు గురైనట్టే దేవుడు మిమ్మల్ని తృణీకరించినట్టేనరా ఒక మాట చూద్దాం చూడండి మీ అందరికీ తెలుసు యప్త చాలా బల పరాక్రమవంతుడు న్యాయధిపతి నిజానికి అతని పరిస్థితి ఎంతగా దారుణంగా వెళ్ళిపోయింది అంటే న్యాయధిపతుల గ్రంథం చూడండి ఒక మహానాయకుడు నా సమాజం ఏం చేసింది న్యాయధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ఏమండి న్యాయధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం రెండో వచ్చును ఏడో వచ్చును ఎనిమిదో వచనం చదువుతామండి న్యాధిపతులు క్రింద పదకొండు వచ్చాయి రెండు వచ్చిన గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై ఎఫ్తాతో నువ్వు ఎవడికో పుట్టినా ఎవ ఎవరో మరొక ఆమెకు పుట్టినవాడు రా నువ్వు కనుక మన తండ్రి అంటే నీకు సాశ్యం లేదు రిజెక్టెడ్ పో నువ్వేంటి ఎవరో స్త్రీకి పుట్టినవాడివి మా సొంత కావు అని కుటుంబం నిరాకరించినప్పుడు అందుకు యొప్తా మీరు నా ఎందుకు పగపట్టారు కదా నా తండ్రి ఏంటి నన్ను పంపించేశారు కదా మీరు ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎంతకు రానేలా గిలాదు పెద్దలు వచ్చారట అండి గిలాదు పెద్దలు ఏమంటున్నారు చూడండి అంటే ముందు రిజెక్ట్ చేసేశారు ఆ తర్వాత యప్తాతో అవసరత పడింది నువ్వే ఉండాలి ఇస్రాయేలీలను కాపాడే మహా న్యాయాధిపతి నువ్వే అందుచేతనే పథకం ఎందు వచ్చు లేవచ్చు అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ వద్దకు మళ్ళీ వచ్చి తిమి నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఏళ్ళ గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుతు అని చెప్తా అంటే ఒక మహాన్యాధిపతిగా మారే ముందు అతను ఎదుర్కొన్నది ఏంటి తృణీకరణ రిజెక్టెడ్ చిన్న చూపు సమాజం చిన్న చూపు చూసింది ఆయన్ని కుటుంబం చిన్న చూపు చూసింది ఆయన్ని కానీ దేవుడు నువ్వు నాయకుడిగా నిలబడాలి ఎవరైతే నిన్ను తృణీకరించారో వెళ్ళు నిన్ను వాళ్ళ మీద అధికారిగా చేస్తున్న వాళ్ళని కాళ్ళ దగ్గరకు తీసుకొస్తాను తీసుకొచ్చాడు దేవుడు ఎందుకంటే లోకము చేత నిరాకరింపబడిన దేవుని మాటలను మాత్రం మరిచినవాడు కాదు ఎందరు చదవాం కదా కీర్తన గ్రంథంలో నేను తృణీకరింపబడిన వాడినైనా నేను నీ మాటలను మరవను తండ్రి అన్నాడు కదా భక్తుడు అలాంటి వారిలో ఉన్నవాడు యొక్క అవునండి మరొక మహానాయకుడు ఎవరో తెలుసా అండి ఇస్రాయిలు నలభై ఏళ్ళు అరణ్య మార్గము గుండా విమోచన చేసి వాగ్దార్థ దేశానికి నడిపించిన మహానాయకుడు అండి మోషే అతను ఏం చేశారు ఏమండి అతను ఏం చేశారు అతను గూర్చి ప్రారంభంలో మోసే వచ్చినప్పుడు స్వీకరించారనుకున్నారా ప్రజలు లేదండి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ముప్పై ఐదు మోసే చరిత్రలో ఏమంటున్నాడు చూడండి అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోసేను నిరాకరించారు నువ్వు మాకు పెద్దవా నువ్వు మాకు అధికారివా ఎవడు పెట్టాడు నిన్ను ఒక మహానాయకుడిని రిజెక్ట్ చేసిందండి సమాజం తృణీకరించిందండి వాళ్ళందరూ తృణీకరింపబడిన వాళ్ళు దేవుని దృష్టిలో నువ్వు నిజంగా దేవుని నిమిత్తమై తృణీకరించబడితే దేవుని మాటలు చెబుతున్నందుకు ఒకవాళ్ళు తృణీకరించబడితే దేవుని గుర్తింపు నీకు వచ్చింది అని మీరు అర్థం చేసుకోవాలి కనుక లోకం అనే నిష్ఠురమైన మాటలకి లోకం చెప్పే తప్పుడు మాటలకు మీరు భయపడకండి నిరుత్సాహపడకండి దేవుని మాటలు చెబుతున్నప్పుడు లోకానికి హేళనగానే ఉంటుంది దేవుని మాటలను వినరు వాళ్ళు కానీ దేవాది దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు మిమ్మల్ని తృణీకరించిన వాళ్ళు ఆయన తృణీకరిస్తున్నాడు మిమ్మల్ని స్వీకరించిన వాళ్ళని ఆయన యోగ్యులుగా గుర్తించి ఆయన ఎంత ఉన్నత దశకు తీసుకువెళ్తున్నాడు చూడండి ఇక్కడ రాయబడిన మాటల్లో ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం అండి ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినం ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యయం ఇరవై ఐదు వచ్చినం మరియు వారు వారి పితరుల దేవుడైన యుహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి మనుషులు చూసారా మనుషులు నైజం ఎలాంటిదో దేవుడు చేసిన నిబంధనలు నిరాకరించేశారు దేవుడు చెప్పిన మాటలు నిరాకరించేశారు ఏమంటే దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం వినాలి వాటిని ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి వాటి ప్రకారంగా ఎంత చక్కగా మనం నడుచుకోవాలి నిరాకరిస్తున్నారా మీ మాటలలో నిరాకరిస్తున్నారా మీ క్రియలలో నిరాకరిస్తున్నారా దేవుని మాటలు పట్టనట్టుగా మీరున్నారా విని చేయకపోయినా నిరాకరించినట్టేనండి మొఖమే చెప్పనవసరం లేదు నీ మాటలు విన్నాను అని చెప్పడం ఎంతో విన్న మాటల ప్రకారంగా చేయకపోవడం అంతే నిరాకరణే కదా అది ఈరోజు మనలో ఎంతమంది దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రమును ఆయన మాటలను ఆయన విధానాల్ని మనం నిరాకరిస్తున్నాం చెప్పండి ఒకరోజు మోసేని పంపినప్పుడు నిరాకరించారు ప్రవక్తలను పంపినప్పుడు నిరాకరించారు అందుకే వాళ్ళందరూ కూడా నిరాకరింపబడిన వాళ్ళుగా మారిపోయారు రిజెక్టెడ్ ఎక్కడికి వెళ్ళిపోతారు నిరాకరింపబడిన వాళ్ళందరూ ఎక్కడికి పోతారు తిరిగి రాని ఒక పాతాళ గుండానికి వాళ్ళంతా కూడా కరుమరిగిపోయిన వాళ్ళు ఇక ఎన్నడూనో చూడరు మీరు వాళ్ళని పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు మరవబడతారు వాళ్ళు ఎందుకు వాళ్ళు దేవుని మాటలను నిరాకరించారు కనుక శ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును చూద్దామండి యశాగ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును సైన్యముల అధిపతిగా యుహోవా ఆయన యొక్క ధర్మశాస్త్రములు నిర్లక్ష్య పెట్టుదురు ఈ సమాజం ఎలాంటిదండి ఎన్ని మేలు ఆయన చేసినా ఎన్ని సహాయాలు అందించినా ఆయన దైవలన వారు బ్రతుకుతున్నా మనుషులు ఎలా మారిపోయారు తెలుసండి దేవుని మాటలను నిరాకరించటం సైన్యములు గదిపతి యో యొక్క ధర్మశాస్త్రములను నిర్లక్ష్య పెట్టుదురు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చిపోయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మ వారి వేరు కుళ్ళిపోవును వారి పువ్వు దూలివళి పైకి ఎగిరిపోవును ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడండి ఈ మాట దేవుని మాటల్ని ఎవరైతే నిరాకరిస్తారో దేవుని మాటలు ఎవరైతే తృణీకరిస్తారో దేవుడు మా చెప్పిన మాటలు చెప్పిన వ్యక్తులను తృణీకరించినా అంతే వ్యక్తిని తృణీకరించినా మాటను తృణీకరించినా వాళ్ళకి సంభవించే గతి చెబుతున్నాడండి భవిష్యత్తు ఏంటది మరలా చదువుదాం యశగ్రంథం ఐదు ఇరవై అండి సైన్యముల గతిపతి యుహోవా ఆయన యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధమైన ఆయన దేవుని వాక్కును తృణీకరించుదురు అందుకు తృణీకరించారు కనుక ఏమండి జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో బస్సుము వేరు కుళ్ళిపోద్ది అంటే వేరు కుళ్ళిపోతే ఇంకేముందండి టోటల్ డెమాలిషన్ సర్వనాశనం అంటారు దాన్ని పైన చెట్టు నరిగితే కింద వేరుంటే కనీసం మళ్ళీ చిగురించే అవకాశం ఉంది వేరే కుళ్ళిపోతే అదే కదా ప్రారంభం చెట్టుకు ఆరంభం వేరు అంటే టోటల్గా మీ బ్రతుకంతా సర్వనాశనం అయిపోద్ది అంటున్నాడు చూడండి కనుక దేవుని మాటల విషయంలో ఎలా ఉండాలి ఎలా ఉండాలని తృణీకరణు ఒకవేళ తృణీకరిస్తే కొయ్యకాలు కాల్చివేనట్లు ఎడ్డిన గడ్డి మంటలో భస్మమ్మగినట్లు వారి వేరు కుళ్ళిపోవును వారి పువ్వు దూలివలే పైకి ఎగిరిపోవును ఇంత దారుణంగా ఉంటుందా ఏవండి ఇంత దారుణంగా ఉంటుందా ఉత్తర్రా అందుకే ఆయన మాటలను ఎప్పుడు ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఇస్రాయేళ్ళు ఒకరోజు నిరాకరించే శవాలుగా రాలిపోయారు అరణ్యంలో అదే కదండి ఆయన కోపం దేవునికి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా ఆయన మాటలను ఎవరైనా తృణీకరిస్తేనే వస్తుందని ఆయన కోపం ఆయన కోపానికి గురైతే మీ వేరు వేరుతో పీకేస్తానన్నాడు వేళ్లతో పెళ్ళగించేస్తానన్నాడు అంటే వంశనాశనం మీ బ్రతుకు సర్వనాశనం మీ కుటుంబం సర్వనాశనం టోటల్గా అంతా నిత్యనాశనానికి వెళ్ళిపోతారు అంత దారుణ వద్దండి కనుక ఎప్పుడైనా ఆయన మాట వినబడితే ఒకప్పుడు వాళ్ళు తృణీకరించారు నిరాకరించినట్లుగా మీరు నిరాకరించకండి దేవుని మాట ఆయన మాట వినబడితే విబరీ పత్రికలు అంటాడు అనుకుంటానండి ఆ మాట ఒకవేళ మీరు ఆ మాట ఎప్పుడైనా మీరు వింటే నిరాకరించకండి ఆయన మాటను ఒకప్పుడు మీరు తిరస్కరించినట్లుగా మీరు ఆయన మాటను తిరస్కరించకండి అంటాడండి ఒక మంచి మాట ఏమండి ఎందుకంటే వాళ్ళు తిరస్కరించే తిరస్కారం చేసే వాళ్ళు ఏ ఒక్కరూ కనీసం పాలుతీర్లు ప్రవహించు దేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయారండి పాలుతీరులు ప్రవహించు కనాన దేశానికే చేరలేకపోయారు భూమి మీద ఒక చోట నుంచి మరొక చోటకే చేరలేని వీళ్ళు దేవుని మాటను తిరస్కరిస్తే ఈ లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళిపోతాం మనం చెప్పండి మరో లోకానికి మనం చేరగలమా చెప్పండి అందుకే అంటున్నాడు ఒక మంచి మాట చదువుతున్నాడు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం సామెతలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినవండి సామెతల గ్రంథం ఎనిమిదో వచ్చే ముప్పై మూడు వచ్చులు అన్నాడు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి మీరు అవలంబిస్తే మీరు జ్ఞానులు దేవుని దృష్టిలో చెప్పిన వ్యక్తిని బట్టు చెప్పబడిన మాటలను ఒకవేళ మీరు తృణీకరిస్తే మీరు తృణీకరిస్తుంది వ్యక్తిని కాదు మాటను తృణీకరిస్తున్నారు కనుక మీరు దేవుని దృష్టిలో తృణీకరింపబడిన వారు అని అర్థం దేవుడు మిమ్మల్ని తృణీకరించేశాడు అంటే మీ వేరు కుళ్ళిపోవటం ఆరంభమైంది అని అర్థం మీరు భస్మం అవడానికి సిద్ధపడుతున్నారు అని అర్థం వద్దండి అందుకే వద్దండి దేవుడు చెబుతున్నప్పుడు ఆయన నిరాకరించకండి ఒకరోజు ప్రవక్తలను నిరాకరించి చచ్చారు నాయకులను తృడాకరించి నిరాకరించి చచ్చారు వాళ్ళు ఒకనాటి పితరులు క్రీస్తుకు మునపటి వాళ్ళు మరి మనం ఈ తరంలో మనం కూడా దేవుని మాటలు నిరాకరిద్దామా వద్దండి అందుకే హిబ్రులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో అంటాడండి ఆ మాట ఎంత అనుకున్నాం కదా మాట హిబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూడండి ఏమంటున్నాడు హిబ్రులు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూసుకోండి అలర్ట్ జాగ్రత్త కొంతమంది చూడండి ఏమండి మేము ఎవరు చెప్పినా వినమండి ఆయన చెప్తేనే వింటామండి ఆయన చెప్పేది ఏంటి ఏం చెప్పేది ఏంటి వ్యక్తి ఏంటి వ్యక్తిని బట్టి ఒకవేళ కొలమానం మీరు చేస్తే మీ వేరు కుళ్ళిపోవటం స్టార్ట్ అయిపోయిందని రాసుకోండి మీరు పర్లేదు నో ప్రాబ్లం రాసేసుకోండి మీ కుళ్ళిపోవటం ఆరంభమైందని కొంతమంది చూడండి వాళ్ళు చెప్తేనే ఉంటారండి వాళ్ళు చెప్తేనే వస్తారండి వాళ్ళు చెప్తేనే చూస్తారండి మరి మిగతా వాళ్ళు చెప్తే మేము వినం మేము వినం నువ్వెవరు మాకు చెప్పడానికి నీకున్న స్థాయి ఏంటి మాకు చెప్పడానికి నీకున్న అర్హత ఏంటి మాకు చెప్పడానికి నిరాకరణ చదవండి ఆ మాట ఎబ్రి పత్రిక పన్నెండు ఇరవై ఐదు చదువుతున్నాడు భూమి మీద మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని బుద్ధి చెప్పుచున్న వాణిని ఎవరు ఎనిపడి ఎవరైనా కావచ్చు మీకు బుద్ధి చెప్పుచున్నవారు ఎవరైనా కావచ్చు తృణీకరించకుండా చూసుకోండి అలర్ట్ తృణీకరించకుండా చూసుకోవాలి మీరు అని ఏమంటున్నాడు వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోడకపోయినాడు చూడండి మనిషి చెబుతున్న హెచ్చరిక మాటలను ఒకళ్ళు మీరు వినకపోతే తప్పించుకోలేరు అది ఆ మాట అర్థం ఎవరు చెప్పారు ప్రశ్నించకండి ఎవరు చెబుతున్నారు అది చూడకండి ఏం వినబడుతుంది దేవుని మాట అది గమనించండి కొంతమంది వ్యక్తులకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఉంటారండి అంటే వాళ్ళకి మాటతో సంబంధం లేదు దేవుని మాటకు తలదించని వాళ్ళు వ్యక్తులకు తలదించుతారు ఆమె చెప్పిందా మేము వింటాం ఆయన చెప్పాడా మేము వింటాం వాళ్ళు చెప్పలేదా మేము వినమండి మీరెవర మాకు చెప్పడానికి భూమి మీద మీకు బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు వాళ్ళకి పట్టే గతే ఏంటట భూమి మీద మేమందరం భూమి మీద ఉన్నాం జైశాలి గారు మేము ఈరోజు భూమి మీద ఉండి మీకు బుద్ధి చెబుతున్నాం మారండి దేవుని మాటను తృణీకరించకండి ఆయన మనసును నొప్పించకండి ఆయనకి ఇష్టలుగా బతకండి అదే కదండి మా మాటలోని ఆంతర్యం మరి లోకలున్న వాళ్ళు ఏం చెప్తారు తినండి సుఖించండి త్రాగండి సంతోషించండి ఈరోజు ప్రపంచం అంతా వరల్డ్ లైఫ్ ఎలాగుందంటే ఉందంటే ఎంజాయ్ ఏం తినాలి నిజంగా యూట్యూబ్లో చూస్తే బా బాబా బా బొడ్డోడు లేనివాడు మొదలుకొని బొడ్డోడు లేని ఆడది మొదలుకొని అందరూ వంటలు 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 పెంట తిన తర్వాత ఏమవుతుంది పెంటే గుర్తింపు లేనివాడు కూడా దిక్కుమాలిన వంటలన్నీ చేసి ఏడు ఫేమస్ అయిపోవడావా వంటలు చేసి ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి వంటలు చేసా అంటే ప్రతి పనికిరాని అడ్డమైన పని వంట దేనికి జానడి పొట్ట అవునా జానడి సంచి నిండడానికి ఈ బెత్తడ నాలిక అది కూడా ఆ సంచి నిండడానికి ఈ నాలిక మీద అలా అల్లాడాలి కాసేపు ఏమండి చేసిన వంటలే మార్చి మార్చి తిప్పి తిప్పి పైన కింద ఏమండి రోజు ఒక వంట ఏం చేయాలి ఇన్ని వెరైటీలు కావాలా మీకు పెరుగులో పచ్చరేసి తినేవాడు ఒకడు పెరుగులో చారు వేసుకుని తినేవాడు ఒకడు ఏమండి పెరుగులో తినేవాడు ఒకడు ఏదో చేయాలి కొత్తదనం అలాగే కానీ వైరల్ అవ్వదు మా వీడియో అలాగే తిన కానీ మేము ఫేమస్ అవము ఐదు జనాలు ఏం చేస్తారు తెల్లవారులు వేసి చూస్తుంటారండి ఎప్పుడు పెడతారా ఏ వెరైటీ వండుతారా అది వెంటనే మనం వండేసి తినేస్తాం అలాంటివి స్వీకరిస్తాం కదండి మనం మనకి ఎందుకు పనికిరాని వాటిని కూర్చు కదా మనం స్వీకరిస్తాం పనికొచ్చే మాటలు దేవుని మాటల స్క్రోల్ స్క్రోల్ అప్ తోసే పైకి నిరాకరణ ఈ లోకంలో ఎవరెవరైతే దేవుని మాట కనబడినప్పుడు సోషల్ మీడియాలో ఎవడు తృణీకరించినా అది వేరు కుళ్ళిపోవటం ఆరంభమైంది లోకంలో ఫేమస్ అయిపోడు కాదు పాతాళంలో వాడు ఫేమస్ అయిపోతాడు లోకంలో గొప్ప ఫేమస్ పేరు ప్రఖ్యాతులు సాధించేశావా రే చచ్చిన తర్వాత చూద్దూ గనరా నువ్వు నేను నువ్వు ఉంటావు నేను ఉంటానుగా నువ్వు లోకంలో ఎంత పేరు సంపాదించావన్నది కాదు చచ్చిన తర్వాత పాతాళమునికి ఎంత పేరు వచ్చింది నువ్వా లోకాన్ని గడగడలాడించినాడు అక్కడ గడగడలాడుతున్నాడు పాతాళం పరిస్థితి అది ఏంటి బాగా కడుపొబ్బ నవ్వించిన వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఏడుతున్నారండి తెల్లవారు లేసిన వాడు చూడండి అబ్బాబ్ ఎప్పుడు చూడండి నవ్వుల షోస్ అప్పుడప్పుడు చూడండి ఫ్లైట్లో వెళ్ళినా అండి ఏమండి కొంతమంది ఆ నవ్వుల ప్రోగ్రాం చూస్తుంటారండి ఎయిర్పోర్ట్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా అదే పనిగా చూడడమే ఏమండి అంటే నవ్వుకోవాలి ఎందుకు నవ్వు ఆరోగ్యం నవ్వు ఆహ్లాదం అంతేనా నవ్వడమైన జీవితం అంతా ఇంక వేరే పని లేదా నీకు ఇంక దేవుడనేవాడు ఉన్నాడని నీకున్న బాధ్యతలు అప్పజెప్పాడనివేవి లేవండి లోకానికి ఏమేమి తెలియదు పుట్టాం కాబట్టి హ్యాపీగా నవ్వాలి గట్టిగా తినాలి బట్టలు వేసుకోవాలి ఏమండి ఇవే కదా ఇలాంటి వాళ్ళందరూ నవ్వి 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 అక్కడ ఏడుతున్నారు ఎడుస్తారు కూడా రాసుకోండి మీరు ఇప్పుడు ముందే చెప్పేస్తారండి మీకు ఎవరెవరు నవ్వుతున్నారో వీళ్ళందరూ ఏడుస్తారు ఎవరెవరు బాగా తింటున్నారో అక్కడ తిండి లేక అల్లాడిపోతారు ఉన్నాడు కదా మన అన్నయ్య సీనియర్ ఎవడు చొక్క వేడి చొక్క అలా 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 పెట్టమండీ నాలిక మీద ఏ ఆడ పరిస్థితి ఇక్కడ ఎన్ని వెరైటీలు తిని ఉంటాడు ఆ దౌర్భాగ్యుడు ఇదేనరా పాతాళంలో ఈ దౌర్భాగ్యులందరికీ సంభవించేది అలాగే తెలియదు అలాగే మనం చెప్పనుకోండి ఆ వీడు పెద్ద చెప్పు వచ్చాడు నువ్వు వెళ్ళొచ్చావుట చూసి వచ్చాడు ఏంటి ఈడొక ఈడొక ఫాల్తూ వాడండి ఈడు మాటలు ఈడు పనికిరానివాడండి మీరు ఒక నిజంగా ఈ మాటలు కానీ ఎప్పుడైనా మంచి దేవుని మాటలు కానీ ఎవరికైనా లోకంలో పేరున్నోడుకో లేదంటే జ్ఞానం ఉన్నోడుకో గొప్పడు అనుకోండి ఏ తీసే ఈ మాటలన్నీ తీసాయి తృణీకరణ కదా తృణీకరించడం పర్లేదు ఒకరోజు మోకాళ్లపై నుండి కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏమండి పళ్ళు కొరుకుతూ ఉంటుంది నీ పరిస్థితి అక్కడ అప్పటి వరకు వీళ్ళకు బుద్ధి రాదు భూమి మీద మనిషి చెప్పిన మాటను నిరాకరిస్తే తప్పించుకోవంట చూడండి అదే 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 మాట అర్థం ఇరవై ఐదు మరల చదవండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపు నుంచి నిరాకరింపకుండానట్లు చూసుకోండి బి అలర్ట్ చూసుకోండి ఎప్పుడైనా చూసుకున్నారా చూచుకొని వారు భూమి మీద మీకు బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోట మరి నిశ్చయము కదా కన్ఫర్మ్ మరి నిశ్చయం మనుష్యులను వ్యతిరేకిస్తేనే తప్పించుకోలేనప్పుడు దేవుణ్ణి సాక్షాత్తు నువ్వు దేవుణ్ణి తప్పు పడుతున్నావంటే నిన్నేమనాలి నువ్వు కాదంటుంది కాళ్ళతో తంతున్నది తృణీకరిస్తుంది దేవుడి మాటలనయ్యా దేవుని మాటలు కదా ఎవడెవడైతే ప్రపంచంలో కోట్ల మందిలో దేవుని మాటలను తృణీకరించాడో వాడు వీళ్ళు కుర్రి కుళ్ళిపోవటం అయిపోయింది చస్తారు వీళ్ళంతా పాతాలను ఏడుస్తారు వీళ్ళంతా దారుణమైన ఏడ్పు పెడబబ్బలు గుండెలు బాదుకోవడం రోదన అది తెలియదండి వాళ్ళకి ముఖానికి రంగు వేసుకొని ఫేమస్ అవడం అనుకున్నావు లోకంలో నీ దిక్కుమాల ఫేమస్ తగలట నువ్వు మహా అయితే ఒక 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 రాష్ట్రానికి ఫేమస్ అవుతావు పక్క రాష్ట్రానికి వెళ్తే ఎవడో గొట్టంగా గడివి నిన్నెవడో పట్టించుకోడు ఇక పక్క దేశానికి వెళ్తే అసలు ఖాతరు చేయండి ఎవడో పక్క దేశానికి నువ్వు అంత ఫేమస్ వరల్డ్ ఫేమస్ నువ్వు వరల్డ్ ఫేమస్ వాళ్ళే పరిస్థితి అక్కడ దిగజారిపోయింది పాతాళంలో లోకాలను గడగడలాడించిన వాడు కూడా ఉసిపోసుకున్నాడు అక్కడ నువ్వేంటి పెద్ద గొప్పవాడిని అనుకుంటున్నావు బీరాలు పరుగుతున్నావు ఆ నువ్వు నాకు చెప్పనవసరం లేదు నేనేంటో తెలుసా నా స్థాయి ఏంటో తెలుసా నువ్వెవడ ఆఫ్టర్ ఆల్ నాకు చెప్పడానికి అనుకుంటున్నావా బలికి సిద్ధం కావాలి మనుషులు బట్టి వాక్యాన్ని ఒకవేళ నువ్వు గుర్తిస్తే ఏసేస్తాడు నిన్ను ఇలాంటి మాట్లాడని చెప్తారా అబ్బే రా దేవుడు ఆశీర్వదిస్తాడు రా ఇది అలవాటైపోయిందని జనాలుగా బాగా నరికెత్తాడని చెప్పరు ఏం చేయాలో చెప్పరు ఎప్పుడు చూడు ఆశీర్వాదాలు ఎప్పుడు చూడు ఆశీర్వాదాలు 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 అందులో డబ్బులు రావడం రావటం రావటం నువ్వు సంతోషంగా బ్రతకడం 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 ఇదేనండి దేవుని మాటలను ఎలా మీరు అనుకున్నా మీరు తృణీకరిస్తున్నట్టే ఆయన ఏం చెయ్యమన్నాడో అది నువ్వు చెయ్యకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే తృణీకరణ కాదా అది నిరాకరించడం కాదా ఇలా దేవుని మాటలు నిరాకరించినప్పుడు తప్పించుకోలేరు అంటున్నాడు చూడండి తప్పించుకోలేరు మీరు మొదటి సమయాల గ్రంథం పదే అధ్యాయం ఇరవై ఏడు అండి మొదటి సమయాల గ్రంథం పది అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం ఏమంటున్నాడు అక్కడ మధుర సమూయులు గ్రంథం అధ్యాయం ఇరవై ఏడో వచ్చినామండి పనికి మారిన వారు కొందరు ఈ మనుష్యుడు మళ్ళీ ఎలాగు రక్షింపగలనని చెప్పుకొనూ అతను నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతన్ని చెవిటివాడైనట్టు ఊరకుండాను ఏదో మనుషులు నైజం కదండి తల్లే చెప్పొచ్చుగా నువ్వు మనసులు అనుకుంటుండరా ఉద్ధారాలుగా అనుకోకుండా రా మాకేం నష్టం కాదు మీరు అనుకోవడం వల్ల మేము దేనికైనా సిద్ధమే ఎన్ని అనుకున్నా కానీ కాలిపోయేది మీరే దేవుని ఉగ్రతుకు లోనేది మీరే భస్మమైపోయేది మీరే తగలబడిపోయేది మీరే తృణీకరించకండి దేవుని మాటలను తృణీకరించే వాళ్ళు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు దేవుని మాటలను ఎందరో కాదనే వాళ్ళున్నారు హేళన చేసే ఉన్నారు పట్టించుకోలేని వాళ్ళున్నారు నమ్మని వాడు పట్టించుకున్నాడంటే వదిలేయండి పట్టించుకోలేదంటే నమ్మిన మీరు మీలో కూడా పట్టింపులున్నాయా మీలో కూడా దేవుని మాటను తృణీకరిస్తున్నారా ఎవరు చెప్పినా బైబిల్ సంబంధమైన మాట మీ చెవిని పడితే నిరాకరించకండి వెంటనే స్వీకరించండి మంచి కదా వినబడింది మనకి మంచి వినబడింది దేవుని కొరకు బ్రతకమని వినబడింది దేవుని కొరకు పని చేయమనే వినబడింది దేవుని కోసం ఇవ్వమని వినబడింది చెయ్యాలి పక్షపాతం వద్దు పారిశాలిటీలు వద్దు చాలా మంది ఈలో పక్షపాత ధోరణి అండి పక్షపాత ధోరణి దేవుని మాటలు వినలేని ధోరణి అలాంటివి చేయకండి అది మీకు శ్రేయస్కరం కాదు మీకు మంచిది కాదు దేవుని పిల్లలారా అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఏడు వచ్చిన చూడండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఏడు గాను భూతి గంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను ప్రభు మాకు ఆజ్ఞాపించినీ అన్యజనులు ఈ మాట విని సంతోషించి దేవుని మాటను ఒప్పుకున్నారటండి ఇవన్నీ ఏం చేయాలి ఏమండి ఏం చేశారు అన్ని జనులు ఈ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఈ మాటను స్వీకరించాలి తృణీకరించొద్దు పైన గ్యాంగ్ ఉంది ఏం చేశారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారట నలభై ఐదు యూదుల జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటికి అడ్డము చేపురి కామెంట్లు ఆ ఏం చెప్తున్నావు నువ్వు ఏమండి కామెంట్ చేస్తుంటారు కదా కామెంట్ చేయడం చాలా ఈజీ కదా నీకు అలా కామెంట్ చేశారటండి వాళ్ళు అడ్డము చెప్పి నలభై ఆరు అప్పుడు పౌలు బర్ణబా ధైర్యం తెచ్చుకుని దేవుని వాక్యం మొదట మీకు చెప్పట అవశ్యకమే ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొని చున్నారు అంటే దేవుని మాటను తోసిస్తే నిత్య జీవానికి అపాత్రులు అయిపోతారా అదే మరి కిటుకు దేవుని మాటను కాదంటే రెడీ టు హెల్ అంతే వెళ్ళడానికి రెడీ దేవుని మాట కాదనటమే మీరు నిత్య నాశనానికి వెళ్ళిపోవడానికి అది ఒక బాట రెడీ అయిపోయిందనమాట దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే మీకు చెబుతున్నాం ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక చెప్పబడిన మాటలు వాళ్ళు తుణీకరించారు అన్ని జనులు దాన్ని స్వీకరించారు నిత్య జీవానికి వారసులుగా వాళ్ళు ఎంపిక చేయబడ్డారండి అంటే దేవుని మాట వినబడినప్పుడు ఎందరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళ నిత్య జీవానికి అర్హత సంపాదించుకుంటారు ఎవరైతే దాని వ్యక్తులను బట్టో లేదా మాటలను బట్టో తృణీకరిస్తారో మీరు నిత్య నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారని అర్థం కనుక దేవుని మాటలు తృణీకరించకండి ఎవరు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా మీకు వినబడుతుంది తండ్రి మాట ఆ మాట చెబుతున్నప్పుడు ఆ మాటను స్వీకరించండి నీకంటే చిన్నవాడని అల్పుణ్ణి త్రోసివేయటం కాదు పని చిన్నవాడేమని మాట్లాడానుకో పెద్దవాడు ఏం చేస్తారా ఏట చెప్పేటప్పుడు అంత జ్ఞానం వచ్చిందా ఊకా అంటాడు చాలామంది అండి అధికారులుగా మారిపోయి నాలుగు మాటలు నేర్చుకొని కింద వాడు ఏదైనా సలహా ఇస్తే వాడు అల్పుడుగా భావించి వాడిని తృణీకరించి నీకంటే గొప్ప సలహా వాడు ఇవ్వచ్చు ఏమో నీకంటే చిన్నవాడే కావచ్చు విను సలహా విను ఏమంటే జైశాలి గారు అంత మహాజ్ఞానే పెద్ద ఆయన కొన్ని సందర్భాలు చిన్న చిన్న వాళ్ళు చెప్పిన వింటాడండి వినాలి అన్నీ నాకే తెలుసు అనుకుంటే ఎలా కొన్నిసార్లు మన మనకు తెలియంది మనకి అవగాహన రానిది మరొకరు మనసులో నుంచి రావచ్చు సలహా అంటారు దాన్ని ఇంకొకరు మంచి సలహా ఇవ్వచ్చు దాన్ని నువ్వు వెంటనే స్వీకరించు అది అవసరం అనుకుంటే అంతేగాని చెప్పినవాడు నోరు నొక్కేయడం కాదు అధికారులం పేరట గద్దెలు నెక్కిన తరువాత నేను గొప్పవాడిని అనుకొని ఎవడైనా చెబితే నీకు చెప్పేటంత స్థాయి వచ్చేసింది అప్పుడే తృణీకరించద్దు నువ్వు తృణీకరించబడతావు అది మంచి అని తెలిసిన ఒకవేళ నువ్వు ఎవడైనా అల్పుడుగా అడగ అనుకుంటే నిన్ను అణగ దేవుడు పాతాళంలో ఎంతటి వాడువైనా నువ్వు దేవుని మాట విందాం దేవుని మాట వినబడగానే శిరస్సు వంచి దానికి తలదించేయాలి వెంటనే మనం స్వీకరించేయాలి మనస్సులో అది దేవుని మాట కనుక ఎవరు చెప్పినా అది మీరు దేవుని మాటకి ఇచ్చే విలువ అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు నువ్వు నీతిమంతుడు నాయనా వీడు తృణీకరిస్తున్నాడు వీడు దరిద్రుడు నరకానిక పాత్రుడు వీడు కనుక ప్రియులారా దేవుని మాటలు ఎప్పుడు ఎక్కడ వినబడినా స్వీకరించండి సత్య సంబంధమైన మాటలు మిమ్మల్ని మేల్కొల్పోయే మాటలు ఎప్పుడు ఎవరి నోట మీరు విన్నా వ్యక్తిని చూడకండి దేవుని మాటను స్వీకరించండి అప్పుడు మిమ్మల్ని దేవుడు స్వీకరిస్తాడు లేదా తృణీకరణ మీరు ఏ అయితే తృణీకరించారో దానికి దేవుడు మిమ్మల్ని తృణీకరిస్తాడు నిరాకరిస్తాడు నిత్య నరకానికి జారిపోతారు